ను అరచేసి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. మరో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఏపీ పొరుగు రాష్ట్రాల్లో విదేశాల్లో చంద్రబాబు అరెస్ట్ ను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అమౌంట్ రిలీజ్ చేసినట్టు, వాళ్ళు ఇంటర్న్ ఇతర కంపెనీలకు రిలీజ్ చేసినట్టు చాలా స్పష్టంగా డాక్యుమెంటరీ ఆధారాలతో ఉన్నది. ఈ ఆధారాలతో ఉన్నదాన్ని కూడా పక్కదారి పెట్టించి ప్రజల ముందు దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే చట్ట విరుద్ధంగా న్యాయస్థానంలో చెప్పవలసినటువంటి విషయాలని సిఐడి డిఐజీ సంజయ్ గారు, అడిషనల్ ఐజీ పన్నవాలు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పోస్టులని హోదాని అన్నిటినీ పక్కన పెట్టి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన ఇబ్బంది పెట్టి ఆ పైశాచిక రాక్షస క్రీడని మొదలుపెట్టారో ఆ విషయం పైన ప్రజలకు దృష్టికి మేము తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించిన న్యాయ పోరాటాల్లో భాగంగా జిల్లా కోర్టులోనూ వేలు వేశాం, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాం. వీటన్నిటిని కూడా రేపు 19 విచారణగా జరగబోతున్నాయి. ఆ జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం. అమౌంట్ రిలీజ్ చేసి